అంతర్జాతీయ సంస్థ ప్రస్తుతం వచ్చి కూర్చుంది ఉక్రెయిన్కి జపోరిజియా ప్లాంట్ మరొకసారి తీవ్ర ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళింది దాంట్లో వరుసపెట్టి షెల్లింగ్ చేసుకుంటూ వచ్చింది గతంలో రష్యా ఆ తర్వాత అక్కడున్న పవర్ సప్లైస్ కూడా అయిపోయినాయి వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తూ రష్యా చేతిలో ఆ పవర్ ప్లాంట్ వెళ్ళింది దాని మీద ఉక్రెయిన్ అటాక్ చేసింది ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి వచ్చినటువంటి ఐఐఏ తన ఆధీనంలో అయితే పెట్టుకోవడానికి కుదరలేదు ఈ సైలెంట్గా ఉక్రెయిన్ తన చేతుల్లోకి తీసుకుని ప్రయత్నం చేసింది దాంతో మళ్ళీ రష్యా చెల్లింగ్ చేసింది ఇప్పుడు వీటన్నిటి మధ్యన మూడు నాలుగు సార్లు పవర్ సప్లై ధ్వంసం అయ్యి అక్కడ చివరికి ఎలాగుందంటే అత్యంత వీక్ సిచ్యుయేషన్లో ఉంది ఒక చెర్నోబిల్ ఒకప్పుడు ఇలాంటి అణు విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి పేలుడే వేలాది మంది ప్రాణాలు తీసిందే అందుకని మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందన్నటువంటి తాజా హెచ్చరికలు అలాగని ఆగండీ అంటే రష్యా ఆగట్లేదు ఉక్రెయిన్ ఆగట్లేదు ఉక్రెయిన్ నాదే అంటుంది లాక్కుంటానంటుంది రష్యా ఆల్రెడీ నేను తీసుకున్నా ఇవ్వనంటుంది ఈ మొత్తంలో సర్వనాశనం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది